అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. హైదరాబాద్ బోనాల పండగ ఈ వేడుక సందర్భంగా మా ఇంట్లో పూజాగదిని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే మా పూజాగదిని, మా యొక్క ఇంటి బోనాన్ని కూడా చూపిస్తాను, రండి. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ బోనాలు పండగ శుభాకాంక్షలు. ఇది మా ఇంటిలోని పూజా మందిరం అండి, గమనిస్తున్నారు కదా. సకల దేవతలు ఇక్కడ కొలువై ఉంటారు, మరీ ముఖ్యంగా అమ్మవార్లు. ఎందుకంటే అమ్మల దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి. ఈ యొక్క బోనాల పండగ సందర్భంగా మా ఇంట్లోని పూజాగదిని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే పళ్ళు పలహారాలు నైవేద్యంగా పెట్టారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఫలాలు పుష్పాలతో చాలా నిండుగా అందంగా కనిపిస్తుంది అని నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత మీ తాలూకు అభిప్రాయం, అంటే మా పూజా గది ఎలా ఉంది అన్నది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది మా ఇంటి నుంచి ఆలయానికి తీసుకెళ్లే బోనం. ఆ బోనాన్ని కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ, ఆ తర్వాత బెజవాడ దుర్గమ్మ, సకల దేవతలు ఉన్నారండి. అదిగో చూస్తున్నారు కదా, ఇదే మేము ఆలయంలో అమ్మవారికి సమర్పించడానికి తీసుకెళ్లే బోనం అండి. గమనిస్తున్నారు కదా, కొబ్బరికాయలు కొట్టాము, పూజ చేశాము, ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించాము, పళ్ళు పలహారాలు అన్నీ పెట్టామండి. అమ్మవారి యొక్క చల్లని ఆశీస్సులు మా మీద, మనందరి మీద ఉండాలి అని. ఎందుకు అంటే మనం ఎప్పుడూ ఒక్కటే ఆలోచించాలి, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని. మనమొక్కరము బాగుంటే సరిపోదు కదండి. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగున్నప్పుడే సుఖ సంతోషాలతో మనం వర్ధిల్లుతాము. ప్రతి మనిషి అలాంటి సద్భావనతో ఉండాలి. కులము, మతము, ప్రాంతము, స్థాయి ఇవేవి వద్దండి. మనమందరము మనుషులం, మంచి ప్రేమతత్వం కలిగి ఉండాలన్నది ఎప్పటికీ నాలో మెదిలే భావన. అమ్మవారు చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి చక్కగా అలంకరించిందండి. మా ఆవిడ సాహిత్య ఎంత ఓపికో కదండి. మరి ఇంత ఇదిగా పూజా మందిరాన్ని తీర్చిదిద్దడం అంటే మామూలు విషయం కాదు. పండగ ప్రత్యేక దినాల్లో మరింత అందంగా చక్కగా పూలమాలలతో, ఆ యొక్క ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి సమర్పించి పూజ చేయడం మా యొక్క ఇంట్లో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. పండగలప్పుడైతే మరీ ఎక్కువగా సమయాన్ని కేటాయించి మరింత అందంగా, అంటే ఆ యొక్క పరిశుభ్రంగా చాలా చక్కగా, అదిగో పళ్ళు పలహారాలు కొబ్బరికాయలు కొట్టి, ధూపం సాంబ్రాణి గుగ్గిలం వేసి, దీపం వెలిగించి, ఆ తర్వాత అగరబత్తీలు వెలిగించి, చూస్తున్నారు కదా, ఇదే బోనం అండి. మేము మా ఇంటికి సమీపంలో ఉన్నటువంటి నల్లపోచమ్మ అమ్మవారికి సమర్పించడానికి ఈ బోనాన్ని సిద్ధం చేశాము. కాసేపట్లో ఈ బోనాన్ని ఇక్కడి నుంచి, మా ఇంటి నుంచి ఆ దేవాలయానికి, నల్లపోచమ్మ ఆలయం ఇక్కడి నుంచి మా ఇంటి నుంచి సుమారుగా 1.5-2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి వరకు నడుస్తూ వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించి కొంత అందులో నుంచి ఇంటికి తిరిగి తీసుకొచ్చి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. బోనాలు తెలంగాణ పల్లెల్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, హైదరాబాదులో కావచ్చు, అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇది ఒక సంప్రదాయపు పండుగ. బోనాలు, బతుకమ్మ ఈ రెండు తెలంగాణ తల్లికి రెండు కళ్ళలాంటివి అని చెప్పొచ్చు. మీ అందరికీ సకల దేవతల ఆశీస్సు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.